అవిద్యానాస్తిమిరమిర ద్వీపనగరీ జానా చైతన్యస్తపకమకరా दरिद्राण चिंतामिगुण जन्मजलध निम्ना दंष्ट्रा मुरिपुवरा हमती शुक्लाबरधर विष्णु शशिवर्ण चुर्भुज प्रसन्न वदनम ध्यानोपत అతడు ఎవరో మాకు తెలియదు మేము మాట్లాడదాం అనుకునే లోపే మెరుపు మెరిసినట్టు మాయమైపోయాడు ఆయన మెరుపు ఆకాశం ఎంతసేపు ఉంటుంది చెప్పండి వర్షాకాలంలో మెరుపులు మెరుస్తాయి అలా ఒక్కసారి అంటుంది మాయమైపోతుంది అందుకే మెరుపుని చెంచెల అంటారు ఏమంటారు చెంచెల ఎక్కువసేపు ఉండదు అది నిలకడగా ఉండదు అది నిలకళ్ళని వాళ్ళంతా చెంచలత్వం కలిగిన వాళ్ళంతా చెంచలలే ఎంత అందంగా రాశాడు పూర్వకాలంలో మహానుభావుడు పెంగళి నాగేంద్రరావు గారు మెరుపు మెరిసి మాయమైపోయే చెంచలవా అంటాడు అసలు కవిత్వం రాయాలంటే పెంగళ్ళ లాంటి వాళ్ళు రాయాలండి నీలమే ఘమాలి కల్లో మెరిసి పడే చెంచెవో నీలమే మెరిసి పడే చెల్ చల్లవో చెచూపీక మురి పిల్చే ఎవరివో ఎట నుంటివో అంటే మెరుపుతీగి ఎంత క్షణకాలం ఉంటుందో చూడండి నల్లని మేఘాల్లో వర్షాకాలంలో తటిల్లుమని మెరుస్తుంది అంతలోనే మయమైపోతుంది కొంతమంది బుద్ధి కూడా అలా చెంచలంగా ఉంటుంది ఈ క్షణం పురాణం మళ్ళీ క్షణంలో ఇంటి మీదకి క్షణంలో ఇడ్లీ మీదకి మరుక్షణంలో ఇవాళ ఏం ప్రసాదం పెడతారు అని మరుక్షణంలో కూర్చున్నోడు అటు తిరుగుదామని అలా తిరిగితే దాన్ని చెంచలత్వం అంటారు అలాగా చెంచల మెరుపు తీగలా చటుక్కునిమా ఏమైపోయాడు ఆ ఎవరో తెలియదు అనగానే వెంటనే ఆయన ఏమన్నాడో తెలిసిన సందేహం లేకుండా వచ్చినవాడు మహామహోపాసకుడు అతడెవడో నేను చెప్పలేను కానీ మీ ఆరోగ్యం బాగు చేసిన మీ కుటుంబానికి ఆనందం ఇచ్చిన ఆ వ్యక్తిని తెలుసుకోవడానికి ఒక మార్గం ఉంది దానికి ఆగత అనాగత దివ్యదృష్టి గత గణేష మంత్రం అని పేరు వెళ్ళిపోయింది రాబోయేది జరుగుతున్నది ఈ మూడింటిని తెలియచేసే ఒక మంత్రం ఉందట గణేష మంత్రం ఆ గణేష్ మంత్రం చాలా గొప్పది అనుకోండి అలాంటి మంత్రాలు ఇక్కడ ఉచ్చరించం ఉచ్చరిస్తే కొంచెం ఇబ్బంది కూడా ఉంది ఎందుకంటే సరి అయిన అవగాహన లేనివాడు ఎవడన్నా దాన్ని ఉచ్చరించి జపం చేస్తే ఇబ్బంది అందుకే గురుముఖత మంత్రాలు నేర్చుకోవాలి కొన్ని మంత్రాలు ఉంటాయి అప్పుడప్పుడు మేము ఇలా మైకులో చెప్పచ్చు మీరు టీవీలో కూడా విని చేసుకోవచ్చు కానీ అన్ని మంత్రములు అలా ఎలా పడితే అలా చేయకూడదు అందులో కొన్ని కొన్ని ఉపాసనా రహస్యాలు భక్తులు కాని వాళ్ళకి ఇవ్వకూడదు అభక్తులకి ఇస్తే అది ప్రమాదకరమైనది కూడా వాడు భస్మాసురుడు మంత్రం మంత్రమిచ్చిన గురువుని తనని లోకాన్ని కూడా బాడు చేస్తాడు ఈశ్వరుడు అంతటి వాడు భస్మాసురుడికి వరం ఇవ్వగానే వాడు ఏం చేశాడు ఎవరి నెత్తి మీద చెయ్యి పెడితే వాళ్ళు భస్మ అయిపోతారని వరం ఇచ్చావు ఇది నిజమో కాదు ఎలా తెలుస్తుంది నీ నెత్తిమే చేయబడతాను నువ్వు బూడిదైపోతే అప్పుడు ఈ వరం నిజమైన వరం అన్నట్ట శివుడు నెత్తిమే చేపడతాను అన్నట్టే ఒరే నేను ఇచ్చిన వరం నిజంరా నా మాట తప్పదరా నా నెత్తి మీద పెడితే నేను బూడిదైపోతానంటే అయినా పర్వాలేదు నాకు ఈ మంత్రం గురించి టెస్ట్ చేయాలనిపించింది అన్నట్ట అలాంటి రీచులకి మంత్రాలు ఇస్తే ఎంత ప్రమాదం మరి అవునా అందుకని ఈ ఆగతానాగత గణపతి మంత్రాన్ని ఇక్కడ వేదిక మీద వచ్చే కానీ అదొక అద్భుతమైన మంత్రం అన్ని గకార బీజములతో అంగన్యాస కరన్యాసములతో ఉండేటటువంటి మంత్రం అది ఈ మంత్రం దక్ష నీవు తక్షణం నా దగ్గర స్వీకరించు దీనిని ఉపాసన చెయ్యి అప్పుడు నీకు గణపతి యొక్క అనుగ్రహం వల్ల నీకు ఈ ఆరోగ్యం ఇచ్చిన ఎవడో తెలుస్తుంది మీ అమ్మకి నీకు ఆనందం కలిగించిన వాడు ఎవడో తెలుస్తుంది ఇంకో విశేషం కూడా ఉంది ఈ మంత్రాన్ని దీక్షగా నలభై రోజులు జపంచేసిన వాడికి విఘ్నేశ్వరుడి దర్శనం అయ్యి తీరుతుంది ఆయన సాక్షాత్కరిస్తాడు కాకపోతే నీ మీద ఆధారపడి ఉంది దర్శనం అనేది నువ్వు భక్తితో నిలకడతో నిష్ఠతో మహావిశ్వాసంతో ఈ మంత్రం చేయి నీకాయన దర్శనమై తీరుతుంది అనగా భక్తితో ఆ బ్రాహ్మడికి నమస్కారం చేశాడు దక్షుడు వాళ్ళమ్మ కమల కూడా నమస్కరించింది ఇద్దరూ నమస్కరించాక ఆయన మంత్రోపదేశం చేశాడు కుడిచెవులు చెప్పెట్ట మంత్రం కొన్ని మంత్రములు కుడిచెవులను చెప్పాలి కాశీలు చచ్చినవా ని కర్ణములకు ఓంకారోపదేశం భు విశ్వేశుండిచ్చు అని నేను నీలకంఠేశ్వర శతంలో పద్యం రాశాను కాశీలో ఎవడైనా చచ్చిపోతే కుడి చెవిలో ఓంకారాన్ని ఉపదేశిస్తాడు ఎవరు విశ్వేశ్వరుడు అందుకే కాశీలో చచ్చిపోవాలన్నారు మరణించిన వెంటనే శవం దగ్గరకు వచ్చి కుడి చెవిలో ఓం అంటాడు అప్పుడు కొంచెం ఈ చెవిలాంటుంది అంటుంది అంటే రెండో చెవిలో కూడా ఉపదేశించి ఉంటుంది చచ్చినవాడు కదలడు కానీ అక్కడ కదులుతాడు శవాలు తగలబెడుతున్నప్పుడు ఒక క్షణం అలా కదులుతాయి ఆ చెవిలో కూడా ఉపదేశిస్తాడు అప్పుడు ఈశ్వరుడు చెవిలో ఓంకారం చెప్పాక ఇక వాడికి జన్మలా వస్తుంది పునర్జన్మ వాడు దర్జాగా కైలాసానికి వెళ్ళిపోతాడు అందుకని కాశీలో చివరి రోజులలో గడపండి అన్నారు కాశీలో మరణించండి అన్నారు మరి కాశీ వెళ్ళలేని వాళ్ళ సంగతి ఏమిటి అందరూ కాశీలో ఎక్కడ ఉంటారు ఆరు నెలల నుంచి నైమిశారణ్యం గురించి రోజు చెబుతూ ఉంటే ఒక ఆవిడ ఏమండి నేను రావచ్చా అండి అంటుంది అంటే లోకుగా ఉందో యాత్ర అంటే అంటే ఆరు నెలల నుంచి నీకు తెలియదా చుట్టుపక్కల వాళ్ళు పెడుతున్నారని తెలియదా అందులో మా పార్సాద్ గారు ఇద్దరు చెబుతారు పాప అందరూ చెబుతారు అడిగిన వాడికి అడిగిన వాడికి కాబట్టి గ్యారంటీగా ఆయన ద్వారానే తెలుస్తుంది మనకి అంటే ఏంటి ముందు నుంచి డబ్బు కడితే ఆ డబ్బు ఇరుక్కుపోతుందేమో లాస్ట్ మూమెంట్లో మనకు అవకాశం ఉంటే పెడదాం ఈ దిక్కుమాల ఆలోచనలో ఉన్న వాడికి తీర్థయాత్ర ఫలితం ఏమో వస్తుందని చెప్పండి అసలు తీర్థయాత్ర అంటే ఎంత శ్రద్ధగా ఉండాలి మనస్ఫూర్తిగా ఇది క్యాన్సిల్ అవ్వదు నేను వెళ్ళి తీరతాను అనుకుని డబ్బు కట్టి వెళ్ళాలి ఒకవేళ క్యాన్సిల్ చేసుకుంటామేమో అప్పుడు మనకు ఏమన్నా ఒక ఐదు ఆరు వేలు నష్టమైపోతుందేమో అని మొదటి నుంచి లాభాపేక్ష నష్టాపేక్ష దీని మీద దృష్టి ఉన్నటువంటి దిక్కుమాల మనిషికి ఏం అనుగ్రహం కలుగుతుంది భగవంతుని మీద నిదంతే చెప్పమంటారా ముష్టికొని కాసి వెళ్ళిన పుణ్యాత్ములను నేను చూశాను నాకున్న నాలుగు రూపాయలు ఖర్చు అయిపోయినా పర్వాలేదు నేను కాశీకి వెడతాను అక్కడే ఉంటాను అనుకుని చేతిలో చిల్లిగవ లేకుండా అడుక్కు తిని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కాశీకి పోని వాన పక్కన పెట్టండి ఏ కాశీలో ఇప్పుడు నివాసం ఉంటున్న శోభ సంగతి ఏమిటి వాళ్ళకి ఏమైనా రూపాయి వేస్తుందా ఆ రోజుల్లో కాశీ గురించి గురువుగారు చెబితే వెళ్ళిపోయింది భక్తితో అక్కడికి వెళ్ళింది ఇప్పుడు ఏకంగా ఒక మఠం మఠం ఏలేస్తోంది అక్కడికి వెళ్ళి అది భక్తి అంటే భగవంతుడిని నమ్ముకున్నవాడు గురువుని నమ్ముకున్నవాడు ఎప్పుడు జీవితంలో చెడిపోవడం నమ్మి నమ్మక గురువుగారు మీరు ఎన్ని చెప్పినా సరేనండి నాకు మీ మాట మీద నమ్మకం లేదండి అన్నవాడి బతుకు అలాగే ఉంటుంది అధోగతి అన్నమాట అది ఎవరిని ఎలా రక్షించాలో గురువులకి తెలుసు తద్వారా హరికి తెలుసు హరునికి తెలుసు అందువల్ల ఎందుకు చెప్తున్నాను నేను ఈ మాట మనం ఏ పని చేసినా అంత జాగ్రత్తగా తీర్థయాత్ర మీద విశ్వాసంతో చెయ్యాలి ఇంకో దాని మీద చెయ్యాలి లాభాపేక్ష నష్టాపేక్ష దాని మీద చూసుకోకూడదు మనం ఏమైనా పర్వాలేదు కాశీలోకి వెళ్ళిపోదాం అక్కడ చచ్చిపోదాం అక్కడ తావడానికి వెడదాం చివరి రోజుల్లో అనుకుంటే కాశీ వెళ్ళగలుగుతాం క్యాన్సిల్ అవుతున్న ముందే అనుకుంటే ఎలాగో క్యాన్సిల్ అయిపోతుంది అవునా ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఒక మంత్రానుష్ఠానం చేసేటప్పుడు ఒక యాత్రకు వెళ్ళేటప్పుడు భగవంతుడి మీద అంత విశ్వాసం ఉండాలి కాశీలో కుడిచెవిలో శివుడు ఓంకారని చెబుతాడు ఎడం చెవి శవం ఎత్తుతుంది ఈ రెండు చెవుల్లో ఓంకారం చెప్పగానే వాడు తరిస్తాడు అలాగే గణపతికి సంబంధించిన మంత్రములు కూడా గురువులు కుడి చెవిలో ఉపదేశిస్తారు మామూలుగా అయితే ఎదురుగుండ కూర్చోబెట్టి మంత్రం చెప్పేస్తాం మేము ఏది చెప్పండి ఓం నమో నమోనారాయణయ్యే అంటాం వాడు ఎదురుగుండ కూర్చొని అంటాడు కానీ ఈ గణపతి మంత్రం కుడి చెవిలో చెబితే సాధకుడు తొందరగా సాక్షాత్కారం పొందుతాడు కాబట్టి ఎప్పుడైనా ఎదుర్కొంటూ గుర్చోబెట్టి గణపతి మంత్రం ఇస్తే గురువుగారండి కుడి చెవిలో చెప్పరా అని అడగాలి అప్పుడు మనకి ఎంత లాభం అండి కుడి చెవిలో కనుక గురువుగారు మంత్రాన్ని ఉపదేశించాడా ఇక ఈ కర్ణ రంధ్రములు అపూర్వంగా మారిపోతాయి అద్భుతంగా మారిపోతాయి ఇక తిరుగుండదు ఇది మంత్రశాస్త్ర నియమం అందుకే ఆ బ్రాహ్మడు ఏం చేశాడు దక్షుడికి చెవిలో కుడి చెవిలో మంత్రం ఉపదేశించాడు గురువుగారికి భక్తితో ఆయన తన తల్లితో పాటుగా మంత్రాన్ని ఉపదేశం పొందాడు కనుక తల్లి కొడుకు ఇద్దరు కూడా తల్లి పేరు కమల కొడుకు పేరు దక్షుడు అది మర్చిపోకూడదు ఇద్దరు గురువుకి నమస్కరించారు ఆ శివాలయంలోనే పగటిపూట జపం చేసుకుని మధ్యాహ్నం పూట భోజనాలకి భిక్షకు వెళ్ళేవారు అదృష్టం భోజనాలకి ఏ లోటు లేదు మనకి సప్త సప్తాహాలు అనుకున్న పదిహేను సప్తాహాలు వచ్చినప్పుడు రోజు పొద్దున టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనాలు ఏమి అద్భుతంగా జరిగింది ఆ రోజుల్లో అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఉపాసనా పురుడు భిక్షాటనతో జీవిస్తే తొందరగా ఫలిస్తాయట అందుకే ఎక్కడైనా పారాయణ లాంటివి జరుగుతున్నప్పుడు ఏమండోయ్ రండి టిఫిన్కి ఏమండోయ్ భోజనానికి రండి అని అడగకూడదట మనం బొట్టెట్టి పిలుస్తాం వచ్చి బొట్టెట్టి మా ఇంట్లో పారాయణ జరుగుతోంది రండి మీ పారాయణ పరులు టిఫిన్ చేయండి అని పదిసార్లు పిలవకూడదు గురువు గారు మమ్మల్ని మా ఇంటికి వచ్చి బొట్టు పెట్టి పిలవలేదు కనుక వాళ్ళ ఇంటికి బోయినానికి వెళ్ళం అనకూడదు అది గురువుగారు కాదు అక్కడ ప్రసాదం అడగాలట గురుదేవ భిక్షాందేహి అనాలట అప్పుడు పారాయణ వెయ్యి రెట్లు ఫలితం ఇస్తుంది అందుకే కదండి పూర్వకాలంలో ఉపాసన పూర్లతో భిక్షకు వెళ్ళారు కదా కౌశికుడి కథ వెళ్ళలేదా మీరు ధర్మవ్యాధుడి చరిత్రలో మరి అంతటి తపస్యాలు కూడా వాళ్ళు ఎందుకు వచ్చాడు ఊళ్ళోకి విశ్వామిత్రుడు ఎందుకు భిక్షకెళ్ళాడు దుర్వాసుడు ఎందుకు పెంచకెళ్ళాడు ఇప్పుడు ఈ కథలో వాళ్ళు ఎందుకు భిక్షకెళ్ళారు వాళ్ళు తలుచుకుంటే ఎవడవడొచ్చి అక్కడికే పెడతాడు కానీ అలా కాదట ఉపాసనకు అదొక రహస్యం పారాయణకి అదొక గొప్ప లాభకరమైన విషయం కాబట్టి ఎప్పుడు పారాయణ చేస్తున్నప్పుడు టిఫిన్కి రెండని పైసలు పిలవకూడదు భోజనానికి రెండని పిలవకూడదు వెంటనే గురువుగారు ఎలాగో అస్వాడు కనపడరుగా అందుకని వంట వాడి దగ్గరికి వెళ్ళిపోయి ఏమైనా టిఫిన్ అయిపోయిందా గురువుగారు అడిగి తినమన్నారు అనండి అంటే ఎంత కావాలంటే అంతే తినండి మళ్ళీ తినమన్నారు కదా అని మళ్ళీ మొత్తం నాలుగు ఆయిలు వీళ్ళే తింటే అక్కడి నుంచి పారాయణ పోతుంది అంటారు మళ్ళీ అదొక గొడవ వస్తుంది కడుపు ఎంత కావాలో అంతే తినాలి మధ్యాహ్న భోజనం కూడా అంతే ఏది నీకు పడితే అదే తినమన్నారు అందుకే పూర్వం వండి వడ్డించిన వాటిలో ఏది కావాలో అదే తినండి నీకు అనవసరంగా బలాత్కారంగా తినకు కొంతమంది దిక్కుమాల కాకరకాయ వేస్తారు కాకరకాయ పడపోతే అది ఎలా తింటా రామదరామ కాకరకాయ కూడా కూరైన ఆ కూర కూడా వేసేస్తారండి మరి ఏదో పైగా దాంట్లో బెల్లం అసలు ఈ బెల్లం కూరలు వండిన వాడు కనపడితే తుపాకీ తుకాయలు చేయాలని నేనే అనలేదు ఒక ఆయన నీ పొరం ఆవకాయలో బెల్లం ఏమిటండి వీడి మొహం తగలయ్యా అందువల్ల చాలా చిక్కకు వచ్చేస్తుంది వాటికి అదేమి టేస్టో చక్కగా ఆవకాయ కారం కింద తినాలి మంచి స్వీట్ కింద తినాలి కారంలో బెల్లం కలుపుతాడు బెల్లంలో ఉప్పు కలుపుతాడు ఉప్పులో అల్లం కలుపుతాడు దేని దారి దాని కారం కారమే పాయసం పాయసమే ఆవకాయ అవకాయ ఆవకాయ పాయసం కలిపి ఎర్రటి అండ్లో రఘు తిరిగే మొహం వాడును ఎర్రండి అండా అందులో కప్పు తిరగడం ఏంటండి అలాగా ఆవకాయలోనే పాయసం కలుపుతారు కొంతమంది అది వారి కర్మ అని అనలేదు ఇవన్నీని ఎవరో అన్నారు మనకి ఏది నచ్చిందో అది భిక్షాటనగా స్వీకరించి తింటే పుణ్యం అన్నమాట జై బోలో గణేష్ మహారాజుకి